కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో వణికిస్తున్నా తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా కరోనా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ ఇటువంటి సమయంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అభినందనలు తెలియజేశారు. కరోనా వల్ల జర్నలిస్టు కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తించిన ఎమ్మెల్యే నాగిరెడ్డి ఎంపీ వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ అయిన విజయసాయిరెడ్డి చేతుల మీదుగా సోమవారం జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం జర్నలిస్టులు ఉద్దేశించి విజయసాయిరెడ్డి మాట్లాడు. కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎంఈవి సత్యనారాయణ, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, గాజువాక మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమిత్రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, వైసీపీ నాయకులు మంత్రి రాజశేఖర్, దామా సుబ్బారావు, తిప్పల దేవన్ రెడ్డి, తిప్పల వంశీరెడ్డి, భూపతిరాజు సుజాత, దొడ్డి రమణ, బిఎన్ పాత్రుడు, ఇమ్రాన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డీసీపీ గారు, ఆయన స్టాఫ్ అందరూ కూడా, పోలీస్ వారందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. గాజువాక నియోజకవర్గం చాలా పెద్ద ఏరియా నియోజకవర్గం. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీలోనూ మిగతా పరిశ్రమల్లోనూ పనిచేసుకుంటున్నటువంటి కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక విషయాన్ని చెప్పారు, ఏ ఒక్కరూ కూడా తిండికి కానీ బట్టలకు కానీ ఉండేదానికి వసతి కానీ వైద్యానికి కానీ ఎటువంటి అసౌకర్యానికి గురి కాకూడదు. ఆ ప్రజలందరినీ కూడా కులాలకి మతాలకి అతీతంగా మనం చూసుకోవాలి అన్నటువంటి ఆయన ఆశయాల మేరకు వీలైనంత వరకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయలు డిపాజిట్ చేసింది. అది కాకుండా నిత్యావసర సరుకులన్నింటినీ కూడా అందిస్తూ ఉంది. ఎవరికైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వలస వచ్చినటువంటి కార్మికులందరికీ షెల్టర్స్ పెట్టి అక్కడ ఇక్కడ ఎవరైతే నిలబడిపోయారో, స్ట్రాండెడ్ అయిపోయారో వారందరికీ షెల్టర్స్ ఇచ్చి భోజనాలు పెడతా ఉంది. ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థలు, మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పోలీస్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, మన వాలంటీర్స్, సెక్రటేరియట్ స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఈ రకంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, మనం ప్రతి ఒక్కరిని సరిగా చూసుకోవాలి, ఏ ఒక్కరు అసౌకర్యానికి గురి కావాలని, ఈ యొక్క మరిన్ని కార్యక్రమాలు మన నిబంధనలను అతిక్రమించకుండా ఈ యొక్క సోషల్ డిస్టెన్స్ను పాటిస్తూ ఏ ఒక్కరికి కష్టం వచ్చినా అందరూ కూడా ఆదుకోవాలని నేను తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఐనీ సుమూర్తి గారు, ప్రజాశక్తి రాముల గారు, మహాదేవ్